రైతు బాగా చూసి పుట్ట వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఇంత అందంగా ఉండటానికి కారణం ఇది ఒక్కరోజు వచ్చిన అందం కాదు కదా నేచరు నడుస్తున్నా కొద్దీ అనేక అవయవాల్ని అంతి కోల్పోయింది అనేక అవయవాల్ని క్రియేట్ చేసింది నీ జీవితం నీ దగ్గర పెట్టుకొని ఇంకో మీద పెట్టి నా జీవితం వాడు బాగు చేయలేదు వీడు బాగు చేయలేదు వాడు ఎవడికి కావాలి శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి జయరాజ్ గారు ఆయన ఒక ప్రజాకవి ఆయన రాసే ప్రతి కవిత్వంలోనూ పాటలు అంతర్లీనంగా ప్రకృతి ఉంటుంది కులం గురించి రాసిన మతం గురించి రాసిన బౌద్ధం గురించి రాసిన ఏది రాసినా ఆయన వేదన ప్రకృతిలో ఉన్న సోయాగాన్ని ఆయన సాహిత్యంలోకి తీసుకొస్తుంటారు ఆయన ఇవాళ మన అక్షరం అతిథి ఆయన కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నందుకు ఆయనతో మనం ఈరోజు మాట్లాడి ఎన్నో విషయాల్ని తెలుసుకోబోతున్నాం నమస్తే సార్ నమస్కారం అండి ముందుగా కాలోజీ సాహిత్య పురస్కారం అందుకున్న మీకు మా దూరదర్శన్ తరఫున శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి కవిత్వం కానీ పాట కానీ ఏదైనా చూసుకున్న జయరాజ్ గారిది ప్రత్యేక శైలి ఎక్కడ చూసుకున్నా అంతర్లీనంగా సాహిత్యంలో పాటల్లో ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది సో ముందుగా మీరు వానమ్మ వానమ్మ అన్న పాట ఎప్పటికీ అదొక గ్రీన్ సాంగ్ వానమ్మ అంటే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చి ఉండొచ్చు ఈ వానమ్మ వానమ్మ అనే పాట రాయడానికి మీకు ప్రేరణ అంటే భయంకరమైన తెలంగాణలో కరువు ఉండేది ఓ రైతు కాడికి పోయి వెళ్ళినప్పుడు ఆ రైతు ఒక్క చినుకు వస్తే చేను పొట్టతోటి ఉంది సార్ డెలివరీ అవుద్ది అని చెప్పాడు అప్పుడు నేను చాలా బాధ రైతు బాధ చూసి పుటపాడాను వానమ్మ వానమ్మా వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ లేవు చెలకల్లో నీళ్ళు లేవు వాగుల్లో నీళ్ళు లేవు వంపుల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ వానమ్మా వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఇదిగేటి మిరప సేను ఈ ఎండల్లో ఎండిపోయే సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే నిలుబోసుకున్న సేను నీళ్ళ లేకపాయే వానమ్మ వానమ్మా ఒక్కసారన్నా వచ్చిపోవా వచ్చిపోవానమ్మా ఈ పాటలో ఇప్పుడు కప్పల కప్పల మీద వ నీళ్ళు పోయడం కానీ లేదంటే పత్తి పంట గురించి ఒక స్థితి ఒక చరిత్రని అంతా కూడా ఒక ఇంత చిన్న పాటలు జస్ట్ నాలుగు నిమిషాల పాటల్లోకి తీసుకురాగలిగారు నిజంగా ఆ పాట విని ఆ రోజుల్లో చాలామంది ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అండ్ అది తెలంగాణ మూమెంట్లో కూడా చాలా మంచి పాత్రను పోషించింది అయితే కవిత్వము పాట రెండు రాస్తుంటారు ముఖ్యంగా కవిత్వం అయినా పాటైనా జయరాజన గానే ఖచ్చితంగా పాటగానే దాన్ని గుర్తిస్తూ ఉంటారు ఈ రెండింటికి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి అంటే ఇప్పుడు మా మా తరం వాళ్ళకి పాట పాట కవిత్వమే పాట పాటే కవిత్వం సో ఇంకా దా అంటే పాట అవతలి వాళ్ళ హృదయానికి చేరందేది కవిత్వం కాదు అవతల వాళ్ళ హృదయానికి చేరాలంటే ఒక ఒక అద్భుతమైన రిధమ్ ఇవ్వాలి అంటే కవి నాలుగు అక్షరాలు కవిత్వంగా రాస్తే దానికి రిధం ఇవ్వడు కానీ పాటల రచయిత వాగ్ఘేయకారుడు ఎవరైతే ఉంటారో దానికి రిథం ఇవ్వటం వల్ల అది విశేషమైన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కవిత్వం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కానీ పాట చదువురాని వాళ్ళ వరకు కూడా వెళ్తుంది కాబట్టి పాటకు కవిత్వానికి ఉన్న తేడా ఏంటంటే పాట హృదయాలని రంజింపజేస్తుంది చైతన్యవంతుల్ని చేస్తుంది ఒక్కొక్క పాలి పాట అత్యున్నతమైన స్టేజీకి ప్రజల్ని తీసుకెళ్తుంది నిజంగా చూసుకుంటే మనం పాటలు మనకి ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంది అండ్ ఆ పాట పోషించిన పాత్ర అంతా ఇంత కాదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనం చూసిందే గద్దర్ గారు కానీ మీరు గారు కానీ మీరు కానీ చాలామంది కళాకారులు ముందుకొచ్చి వాళ్ళ జీవితాలని తెలంగాణ ఉద్యమంలో సాహిత్యంలో పాటలుగా వినిపించి చాలా మార్పును తీసుకొచ్చారు అయితే మిమ్మల్ని ఎవరు చూసుకున్న ఇప్పుడు నేనైనా కానీ లేకుంటే నా నా బోటి వాళ్ళు కానీ లేకుంటే సాహిత్యం చదువుకున్న వాళ్ళు పాటలు వింటున్న వాళ్ళు జయరాజ్ అనగానే వానమ్మ వానమ్మ పాట జయరాజ్ వానమ్మ వానమ్మ అంటేనే జయరాజ్ కానీ మీరు చూసుకుంటే అవని కానీ వసంత గీతం జయరాజ్ పాటలు జ్ఞాపకాలు శిలనివే శిల్పినివే శిల్పం నీవే అని ఇన్ని పుస్తకాలు రాశారు అయితే ఇన్ ఈ ప్ర ఈ ఏదైతే ఈ ఐదు పుస్తకాలు వేశారో ఈ పుస్తకాల్లో కవిత్వంతో పాటు పాటలున్నాయా లేదంటే ఎంపిక చేసి వేసుకున్న సాహిత్యమే ఉందా పాట ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు పిల్లలు అడవి మల్లె పూలు వాళ్ళ నడుముల్లో తూటాల దండలు వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు మొత్తం దండకారణ్యమంతా ఊగిపోసిన పాట ఇది అవును కదా ఇది కూడా కదా ఇదే కాకుండా ఎన్ని ఎన్ని ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి కొన్ని వేల ఒక సావుకారి ఒక కొట్లో నాలుగైదు పలకలకు అమ్మేటోడు నెలలో వెయ్యి పలకలు రెండు వేల పలకలు అమ్మాడు అంటే అక్షరోద్యమానికి నా పాట ఒక బాసటగా నిలబడింది ఇంకేమి మిగిలింది రా పల్లెల్లో జిల్లేడు మలిసిందిరా ఇంకేమి మిగిలింది రా పల్లెల్లో పల్లెరు గాసిందిరా వరిసేను కడుపుకే తిండి గింజలు లేక వలవలా ఏడుస్తూ ఉన్నది పత్తిసేను ఒక ఒంటి మీద బట్ట లేక సిగ్గుతో తలదించుకున్నది మొక్కజొన్న శంఖ బిడ్డరెత్తుకొని ఊరిసి వలసపోతున్నది ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో జిల్లేడు మొలిసిందిరా

ఇరవై సంవత్సరాల్లో ఈ పాటలు హిందీలు వచ్చాయి కన్నడలో వచ్చాయి అన్ని రాష్ట్రాలలో అన్ని భాషల్లో తెలుగు సాహిత్యంలో ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లెక్కేసుకుంటే పాటలతోటి ఒక సామాజిక నేపథ్యం ఒక విప్లవ నేపథ్యం ఒక ప్రకృతి నేపథ్యం కలిగిన పాటలు విశేషమైన పాటలు ఈ ప్రజల మీద అయితే ఇప్పుడు మీరు పాడి పాడిన పాటల్లో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పాటలన్నింటినీ కలిపి ఒకేసారి మా మీదకి వదిలేశారు నిజానికి ఒక్కొక్క పాటకు ఒక్కొక్క చరిత్ర ఉంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రేరణ ఉంది అయితే ముఖ్యంగా ఇప్పుడు బౌద్ధం పాట పాడారు మీరు బౌద్ధం బౌద్ధం గురించి బౌద్ధ మతం గురించి లేకుంటే మొట్టమొదటిసారిగా ఒక ఒక అజ్ఞాన సమాజంలో బుద్ధుడు తను అందమైన భార్యను వదిలిపెట్టాడు తన రాజ్యం వదిలిపెట్టాడు అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టాడు ఎనభై మూడు సంవత్సరాలు ఈ దుఃఖానికి కారణమేంటి ఈ అశాస్త్రీయత కారణమేంటి ఈ హింసకు కారణమేంటి ఈ కారణం కారణమేంటి ఈ మనిషి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు దీనికి కారణం ఏంటి అనే విషయాలని మొత్తం తన ఎనభై మూడు సంవత్సరాల జీవితాన్ని మొత్తం కూడా పెట్టాడు అన్నం తినుకుంటున్నాడు పూటే అన్నం తిన్నాడు చివరికి ఒక చిక్కుడు గింజ మీద మాత్రమే తిన్నాడు మొత్తం ఎముకలు మొత్తం అగుపడేటట్టుగా మొత్తం ఆకలితో తలడిల్లిపోయాడు కదా ఆ యోగాలు చేశాడు అన్నీ చదివాడు ఎన్ని చదివినా కానీ ఈ దుఃఖానికి కారణం అనేది ఆయనకు దొరకలేదు అంతిమంగా ఆయన చెప్పింది ఏంటంటే సృష్టి తనకు తాను సృష్టించుకున్నదనో జీవిపోయినాక జీవాత్మ ఉండదనేదు మూలం స్వార్థమనే చిక్కుముడిని విప్పెన్ బుద్ధం శరణం గచ్చామి బౌద్ధం శరణం గచ్చామి ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దేవుళ్ళు లేడని చెప్పిన గొప్ప తాత్వికుడు గౌతమ బుద్ధుడు స్వర్గం లేదని చెప్పాడు అసూయ పడకూడదని చెప్పాడు మందు తాగొద్దని చెప్పాడు అబద్ధం ఆడొద్దని చెప్పాడు మై మనిషికి స్త్రీల ఏడల సభ్యతతో ఉండాలని చెప్పాడు ప్రకృతి వనరులు మొత్తం కూడా జీవరాశులను మొత్తం కూడా కాపాడమని చెప్పాడు ఈ ప్రపంచంలో ఎవడూ చెప్పలేదు ఓ శాస్త్రీయమైన విశ్లేషణ కలిగిన బుద్ధుడు మొదటి తాత్వికుడు మొదటి సైంటిస్ట్ మొదటి ఒక హేతువాది తెలుగు సాహిత్యంలో బౌద్ధ సాహిత్యం వచ్చింది చాలా తక్కువనే చెప్పవచ్చు దాంట్లో మీ పాట మాత్రం ప్రత్యేక స్థానాన్ని ఎప్పుడు ఎప్పుడు ముందంజలో ఉంటుంది అయితే మీరు అసలుకి సాహిత్యానికి లేకుంటే ఈ సాహిత్యం వైపు రావడానికి గల ప్రేరణ మీ మొదటి పుస్తకం మీరు ఫలానా పుస్తకం చదివి ఇన్స్పైర్ అయి ఉండొచ్చు లేదంటే మీరు మొదట రాయడమే రాయడంతో ఏ పాటల్లో కానీ కవిత్వంలో ఈ ప్రేరణ అసలుకి ఎలా వచ్చింది అంటే బేసికల్గా నేను క్యాన్సర్కి గురయ్యాను అప్పటిదాకా విప్లవ ఉద్యమాలలో తిరిగాను అద్భుతమైన పాటలు రాశాను అవును నేను క్యాన్సర్ గురైన తర్వాత నా డాక్టర్ రెండు నెలల కంటే ఎక్కువ బతుకోమని చెప్పాడు ఆ టైంలో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దినచర్య అనే పుస్తకం ఇరవై పేజీల పుస్తకం చదివాను చదివిన తర్వాత ఆయన నేను అప్పటిదాకా మార్క్సిజం ఏం చెప్తుంది భూములు పంచాలని చెప్తుంది అప్పటిదాకా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు జీతాలు పెంచాలని చెప్తుంది స్త్రీ పురుషుల మధ్య తేడాలు ఉండకూడదని మార్క్సిజం చెప్తుంది హెచ్చు తగ్గులు ఉండకూడదు అందరూ ఈక్వల్గా బతకాలని మార్క్సిజం చెప్తుంది కానీ అప్పటిదాకా ఆ సాహిత్యం రాసిన నాకు ఈ పుస్తకం ఎప్పుడైతే నేను చదివానో అసలు భూమిని పంచడం కాదు భూమిని జాతీయం చేయాలని చెప్పిన గొప్ప తాత్వికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీలకు కూడా సమాన హక్కులు కావాలి అని హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చాడు పార్లమెంట్లో అంతేకాదు పరిశ్రమల్లో కార్మికుడికి జీతం పెంచడం కాదు వాటా కావాలని అడిగాడు ఈ దేశంలో ఉన్న ఎనిమిది గంటల పని విధానం కానీ ఈ దేశంలో ఉన్న కార్మికుల హక్కులు కానీ ఈ దేశంలో ఒక జాతీయ జెండా కానీ ఈ దేశానికి ఒక గౌరవప్రదమైన పేరు కానీ ఈ దేశానికి ఒక ఆర్బీఐ లాంటి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేయటంలో కానీ ఈ దేశంలో మౌలికమైన అన్ని రాజ్యాంగంలో పొందుపరిచి ఒక కుల రహిత ఒక మతరహిత మనిషిని మనిషిగా అందరూ సమానంగా బతకాలని ఒక వ్యవస్థను రూపొందించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పుస్తకం చదివిన తర్వాత నేను బౌద్ధం వైపు వచ్చాను ఆయన ఆయన చదివిన తర్వాత మీద 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 పూలే బౌద్ధం అయితే ఇప్పుడు ప్రజా ప్రజాకవి లేదంటే వాగ్గేకారు ఇంతే దీని మించి ఏం తెలియదు ఆయన పర్సనల్ లైఫ్ ఆయన ఏం తెలియదు అయితే మిమ్మల్ని మీరు నిర్వచించుకోవాల్సి వస్తే ఒక్క మాటలో ఏం చెప్తారు జయరాజు అజేయుడు ఫైన్ ఆ పాటని ఒక్క మాటలో నిర్వచించాలంటే పాటే నా ప్రాణం ఫైన్ సో ఇప్పుడు జయరాజు ఆయన సాహిత్యం ఇదంతా పక్కన పెడితే ప్రకృతిలో అసలుకి ఇంత ఉందా ప్రకృతిలో ఇంత వ్యధ ఉందా ప్రకృతిలో అసలుకి నిజంగా మనం చూసే ప్రకృతిలో ఇంన్నాయా జయరాజు గారు అవని అని ఒక పుస్తకం తీసుకొచ్చారు దాంట్లో అంతర్లీనంగా లీనంగా లేకుంటే పూర్తిగా ఒక శిల్పము ప్రతిదీ చూసుకుంటే ప్రకృతి 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 పచ్చదనం సో ఈ రోజుల్లో ప్రకృతి ప్రకృతికి పూర్తిగా దూరంగా అయిపోతున్న మనిషి గురించి జయరాజ్ అనే వ్యక్తి అసలుకి ఇంత ప్రేరణ పొంది ప్రకృతిని తను అస్తిత్వంగా మార్చుకోవడానికి లేదంటే అసలుకి ఈరోజు జై జనగ ప్రజాకవి ఆయన ప్రకృతి కవి అని చెప్పడానికి అసలు ఇదంతా ఎలా అయింది అసలు నాకు ఇప్పుడు కొంతమంది ఉంటారు మీరు నేర్చుకోవాల్సింది ఇదంతా ఎవరు సృష్టించాడు దేవుడు సృష్టించాడు అనుకుంటారు లేదు ఇంకో లోకం ఉంటుంది అని మీరు అనుకుంటా ఉంటారు అలా కాదు దీన్ని తరికించి చూద్దాం అసలు అన్ని ఎన్ని గృహాలు ఈ బుద్ధుడు అంటాడు తన శిష్యుడు అడుగుతాడు బుద్ధ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి అని అంటాడు అంటే ఒక ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి అని చెప్తాడు ఈ విశాలమైన ప్రపంచంలో విశాలమైన ఖగోళ శాస్త్రములో ఇన్ని గ్రహాలు ఉన్నా కానీ ఏ గ్రహం మీద కూడా ఓ మనిషి లేడు ఓ చెట్టు లేదు ఓ జీవనదులు లేదు ఓ కొండ కోన ఒక ఆత్మీయమైన సంబంధాలు లేవు కానీ ఈ గ్రహం కాడికి వచ్చే వరకే ఇది ఒక జీవగ్రహం కదా ఈ సూర్యుడు ఇలా ఉంటాడు భూమి ఇలా ఉంటుంది మధ్యన చంద్రుడు భూమి చుట్టూ తిరగటం వల్ల సూర్యుని వేడి చంద్రుడి మీద పడి చల్లదనం ఈ భూమికి అందటం వల్ల ఇక్కడ ఓజోన్ పొర ఏర్పడింది ఇక్కడ ఆక్సిజన్ ఏర్పడింది తద్వారా ఇక్కడ జీవులు ఏర్పడ్డాయి కదా ఆ జీవులు క్రమంగా అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ ఒక అత్యున్నతమైన మానవ దశకు ఈ పరిణామ క్రమం చేరింది కదా ఈరోజు ఇంత అందమైన పిల్లవాడు నువ్వు ఇంత అందంగా ఉండటానికి కారణం ఇది ఒక్కరోజు వచ్చిన అందం కాదు కదా నేచరు నడుస్తున్న కొద్దీ అనేక అవయవాలని అంతి కోల్పోయింది అనేక అవయవాల్ని క్రియేట్ చేసింది కదా కాబట్టి ఈ దశకు మీ తాతను కనుక చూసుకున్నట్టయితే మీ తాత కంటే మీ నాన్న అందంగా ఉంటాడు మీ తాతలో ఉన్న అవలక్షణాలు మీ నాన్నకాడికి కాడికి వచ్చే తొలగించబడతాయి మీ నాన్నకు మీ నాన్న కంటే కూడా మీ లోపాలు ఏమైనా ఉంటే మీ నాన్నలో నీ కాడికి వచ్చే వరకు తొలగించబడతాయి కదా ఇది పరిణామ క్రమం సర్వేంద్రియ నయనం ప్రధానం అంటే కన్ను ఉన్నదంటే ఊరికే రాలేదు కదా ఒక అద్భుతమైన తెల్ల కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప వీడు ఎక్కడ పాడు చేసుకుంటాడో తల్లి పొత్తిల లాంటి కింద కనుగుడ్డు కింద ఒక కండరం అయినా జాగ్రత్తగా చూసుకుంటాడో చూసుకోవడాని ఒక ఎముకల కోడు అయినా జాగ్రత్తగా చూసుకుంటాడో చూసుకోవడాని ఒక అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్ప ఒక అద్భుతమైన స్ట్రక్చర్ ఈ భూమి ఒక జీవగ్రహం కావటం వల్ల ఇక్కడ ఓజోన్ పొర ఉండటం వల్ల మానవ క్రమం ఇంత అందంగా ఏర్పడ్డది కదా ఇది సైంటిఫిక్ హేతువాది హేతువాదులు కానీ నాస్తికులు కానీ బుద్ధుడు కానీ అంబేద్కర్ కానీ మార్క్స్ కానీ ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది కూడా ఇగో ఇది రా జీవితము ఇలా జీవించాలి ఇది ఒకరోజు వచ్చింది కాదు నువ్వు ఇలా జీవించమని చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి ఆ తాత్విక దృష్టి ఆ పరిశోధన దృష్టి ఉంటే నువ్వు చాలా అభివృద్ధి చెందుతావు బ్రెయిన్ రోజు కొత్త విషయాలు తెలుసుకోవాలి కదా బ్రెయిన్ ఏంటి అనేది తర్కించాలి కదా రచయితకు ఉండాల్సింది ఇది కదా మరి ఇది లేకుంటే ఏముంటుంది నిజానికి మిమ్మల్ని ప్రజాకవిని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది మీరు చెప్పిన మాటల్లో చూసుకుంటే ఒక మనిషి జస్ట్ ఒక స్ట్రక్చర్ కనబడుతుంది కానీ ఆయనలో కూడా ఇంత కవిత్వం ఉందా అంటే ఈ ఒక్కొక్క పార్ట్స్ని ఇలా డెవలప్ చేసుకుంటూ లేకుండా మీరు చెప్పిన ఈ పరిణామ క్రమంలో ఇంత కవిత్వం దాగి ఉందా అనేది మీరు చెప్పేదాకా నిజంగా అంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు కూర్చున్నారు కూర్చున్నప్పుడు మీలో ఉన్న కణాలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఉన్నాయా కొన్ని చచ్చిపోయినాయి కొన్ని కొత్తగా పుట్టినాయి అంటే అదే మాటకున్న బలం అది అంటే ఒక నీళ్ళలో పారే నీళ్ళ మీద రెండు సార్లు అడిగేయలేవు నువ్వు ఒకసారి వేసిన తర్వాత వెళ్ళిపోతాయి ఇంకో కొత్త ఎమిడి ఇమిడియెట్లీ చేంజ్ అయిపోతా ఉంటుంది కదా అవును కాబట్టి మార్పు అనేది మనిషిలో అనే ప్రతి క్షణం ప్రతి సెకండ్ జరిగిపోతూ ఉంటుంది ఈ మార్పును అబ్జర్వ్ చేసుకోవాలి నీ చెవులు ఒక ప్రశాంతంగా కూర్చొని నా చెవు వినపడుతుందా లేదా నా జీర్ణాశయం పనిచేస్తుందా లేదా నా కిడ్నీలు బాగున్నాయా లేవా నా కాళ్ళు పనిచేస్తున్నాయా లేవా నాకు మోకాలు నొప్పులు వస్తాయా లేవా నేను తినే ఆహారం ఇది ప్లాస్టిక్దా మంచిదా వేస్ట్దా లేకుంటే శరీరానికి ఉపయోగపడే ఆహారం తింటున్నా నేను శరీరానికి ఉపయోగపడని వేస్ట్ పదార్థం తింటున్నాను ఇట్లాంటి విషయాల మీద కూడా ఒక పరిశోధన ఈ జీవితం వల్ల రాదు కదా కదా నువ్వే శిలవు కదా నువ్వే శిల్పివి నువ్వే శిల్పంగా చెక్కుకోవాలి నువ్వు కలెక్టర్ కావాలంటే అవుతావు నువ్వు డాక్టర్ కావాలంటే అవుతావు నువ్వు గొప్ప రచయిత కావాలంటే అవుతావు నీ జీవితం నీ దగ్గర పెట్టుకొని ఇంకోడి మీద పెట్టి నా జీవితం వాడు బాగు చేయలేదు వీడు బాగు చేయలేదు వాడు బాగా ఎవడికి కావలేదంట ఇదంతా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అను అనువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలానివే శిల్పి నీవే శిల్పమునివే సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తోని ఘనవ్వులు ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయి జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో పండు వెన్నెల నిండు పున్నమి సంధ్య వెలుగులు ఇంద్రదనసులు సూర్యచంద్రుడు క్రాంతిధారలు విశ్వమునవిరూషితారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో శిలానివే శిల్పి నీవే సృష్టిలో కొండ కోనలు వాగువంకలు జంట గూవ్వలు జుంటు తేనెలు రామచిలుకలు గోరు వంకలు కోయిలలు గోనంగులాటలు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు నీవే శిల్పి నీవే శిల్పమునివే సృష్టిలో గాయపడకుండా హృదయం గేయమవుతుందా కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా అలకు భయపడితే నావా ధరికి చేరేనా ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా ఓర్పును చవి చూడకుండా మార్పు కూతా ఉన్నదా శిలా నీవే శిల్పి నీవే శిల్పమునివే సృష్టిలో వెన్నుని మిరితేరిపడకు వెన్ను పోటుకు బెదిరిపోకు నమ్మి నువ్వు మోసపోకు నమ్మి నువ్వు వదులుకోకు ఏది సత్యమో ఏద సత్యమో ఏది ధర్మమో ఏద ధర్మమో తెలిసి నడవాలోయ్ మంచి చెడులను వేరు పరిచి హంస నీవే శిలానివే శిల్పి నీవే శిల్పముని వే సృష్టిలో ఇలా ఒక ఇరవై నాలుగు కావ్యంతో రేపటి తరం ఎలా ఉండాలి రేపటి మనుషులు ఎలా ఉండాలి రేపటి మను జీవితం ఎలా వాడికి వాడు చెక్కుకోవాలి అనే విషయాలు అద్భుతంగా రాసిన పాట ఈ శిలాని అవును తత్వగీతం ఈ పాట విన్న ప్రతిసారి నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నిజానికి అంటే ఇప్పుడు ఈ పాట ఏదైతే ఉందో ఈ తత్వగీతంలో ఇప్పుడు మీరు చెప్పిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసుకుంటే మనం అసలు మనిషి జీవితం అనేది నిజంగా భాగ్యమే కానీ చాలా చిన్న ఎలిమెంట్ కదా మనిషి జీవితం అనేది చాలా చిన్న ఎలిమెంట్ అందుకే ప్రతి క్షణం నువ్వు పొరల కోసం బతకాలి నువ్వు అవతల వాడికి సాయం చేయాలి అవతల వాడిని ప్రేమించాలి అరే మనం వెళ్ళిపోయేటప్పుడు తీసుకు ఇప్పుడు అలెగ్జాండర్ ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చాడు అలెగ్జాండర్ చచ్చిపోయినప్పుడు ఒక నాలుగు విషయాలు చచ్చిపోయే ముందు ఒక నాలుగు విషయాలు చెప్పారు నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని నలుగురు డాక్టర్లు పోయాలని చెప్పాడు ఎందుకు డాక్టర్లు పోయాలంటే డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ ప్రారంభకుండానైతే ఆపలేడు ఆ సత్యం డాక్టర్కి తెలవాలి కాబట్టి వాడు నా శవం ఎవరు పోయాలంటే డా నలుగురు డాక్టర్లు పోయాలి అని అంటాడు అలాగే నా శవం వెళ్ళిపోతున్నప్పుడు నేను ప్రపంచం మీద పడి దోచుకొని తీసుకొచ్చున్న వజ్ర వైడూర్యాలు ఉన్నాయే నేను ఇంకెందుకు ఇంకా కాబట్టి అవి మళ్ళీ ఏ ప్రజల్ని దోసుకోరైతే తీసుకొచ్చారో ఆ ప్రజలకు నా కా నా శవం వెళ్ళిపోతుంటే అవన్నీ కూడా వెదదల్లండి ప్రజలకు ఇచ్చేసేయండి అని చెప్పాడు నేను చనిపోయిన తర్వాత నా 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 చేతిని ఇట్లా ఓపెన్గా పెట్టి పూడ్చివేయండి ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు ఎవ్వరూ ఏమి తీసుకెళ్లర్రా అనే ఒక సత్యం ఈ ప్రపంచానికి తెలియాలంటే ఓ ఈ పనులు చేయాలని చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి నీ జీవితం నెలలే ఉన్నది అని నాకు డాక్టర్ చెప్పిన తర్వాత నేను డబ్బు సంపాదించుకుంటానా నా స్నేహితుల్ని బంధువుల్ని అమ్మల్ని ఆ అక్కల్ని ఆ ప్రేమతోటి చూసుకుంటానా ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపడానికి చూసుకుంటాం కదా కాబట్టి ఆనందంగా గడపకుండా ఈ దిక్కుమాల విషయాలలో పెడతారేంటి మనుషులు ఇది కదా కవి ప్రశ్నించాల్సింది ఇది కదా చైతన్యవంతం చేయాల్సింది ఇది కదా ఇలాంటి అజ్ఞానంలో ఉన్న అంధకారంలో ఉన్న మనుషుల్ని తీసుకొచ్చి ఒడ్డునబడేయాల్సింది అది బాబాసాహెబ్ అంబేద్కర్ చేశాడు పూలే చేశాడు సావిత్రిబా చేసింది అది గౌతమ బుద్ధుడు చేశాడు ఇప్పుడు నేను చేస్తున్నా అయితే ఇప్పుడు ఇదంతా ఒక దగ్గర పెడితే మీ ఇప్పటిదాకా మీరు చాలా పాటలు రాశారు తత్వగీతాలు కవిత్వం అన్నీ రాశారు అయితే రాయాలనుకున్నది రాస్తూ మధ్యలో ఆపేసింది ఇప్పటిదాకా కూడా అయ్యో ఇది ఇంకా నేను రాయలేకపోయానే దీన్ని పూర్తి చేయలేకపోయానే లేదంటే ఇది రాయాల్సిందే అని ఇప్పటికీ అసంపూర్ణంగా ఉండిపోయినవి ఏవైనా ఉన్నాయా అసలు పెండింగ్ ఎందుకు ఉంటుంది నేను నువ్వు నేను ఎక్కడ కవి ఎక్కడ కుడతాడు ఏసీ రూముల్లో క్రోటాన్ మొక్కల్లాగా పెరిగేటోడు కాదు కవి నేను ఎక్కడ పుట్టాను అసలు నువ్వు మనిషిమే కాదురావు వెళ్ళిపో ఊళ్ళోకి వెళ్ళని వెళ్ళగొడితే ఊరు అవతల ఉన్నాను నేను కవిత్వం రాయకుంటే ఎలా ఉంటారు ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాదిగపేట దాని కంటి నిండా దుఃఖం ఉన్నది దాని కడుపు నిండా సోద ఉన్నది దాని ఒంటికి బట్టయాడున్నది అది సిగ్గుతో ముడుచుకున్నది ఆకలి ఎందరికో ఉంటుంది వీళ్ళ నవమానం కుంగదీస్తుంది వీళ్ళ పేరన్న సక్కంగా పిలువరు వీళ్ళు మనుషులన్నా సంగతి తిరుగరు వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు వీళ్ళ బలములంతా ధార పోస్తారు వీళ్ళు మంచితనానికి గురుతులు ఏ పూజకునో చని పువ్వులు ఇది కదా జీవితం ఇక్కడ నుంచి కదా కవి పుట్టాల్సింది ఇక్కడ పుట్టాడు జయరాజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ పుట్టాడు కదా కవులందరూ కూడా ఇక్కడి నుంచే పుడతారు భయంకరమైన ఆకలి కదా ఆ రోజు మాకు తినటానికి అన్నంలో దొరతనం ఉండేది ఏ ఊరు వెళ్ళినా నిత్తురు పారంది ఎన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు గోన పెంకతో అల్లిన గుడిసెలు పల్లెకునడ మా పోలీసు టానలు పొగరు బట్టిన దొరల గడియలు మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మీ సమ్ములిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో అంత ఒక దుర్మార్గమైన ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నప్పుడు చదువుకున్న అలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళు డాక్టర్లు లాయర్లు కావాల్సినవాడు వాడు అలాంటి పరిస్థితులు అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము కవులుగా పట్టుకొని వాటికి వ్యతిరేకంగా నిలబడ్డాం గద్దరన్న పుట్టాడు ఒక వంగపడ్డ పుట్టాడు ఒక జయరాజు పుట్టాడు అనేక మంది కవులు అక్కడి నుంచి పుట్టడానికి అది కారణం అన్ని ప్రశ్నించాం ఒక కాలోజీలాగా లాగా నిలబడ్డాము ఒక కాలోజీ లాగా తిరిగాం ఒక కాలోజీలాగా ప్రజల పక్షాన నిలబడ్డాము ఓ సిరాసుక్క లక్ష మెదళ్లకు కదలికన్నాడే ఆ కాలోజీని ఆదర్శంగా తీసుకొని పనిచేశాం అయితే ఇప్పుడు నేను పర్సనల్ విషయం ఒకటి అడగాలని అనుకుంటున్నాను సాధారణంగా జయరాజ్ గారు అనగానే ఆయన పాటల గురించి మాట్లాడతారు ఆయన ప్రజాకవి అంటారు కానీ ఆయన దాకా రావడానికి ఆయన వెనకాల ఉన్న ఆయన సహచరి గురించి ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏదైతే ఉందో ఆవిడ గురించి ఆవిడ గురించి మీరు రాసిన పాట అంటే నేను ఈ స్థితికి రావడానికి తనే కారణం తను లేకుండా నేను రాలేదు ఎప్పుడైనా ఒక్క పాదంతో మనం నడవలేము కదా రెండు పాదాలు ఉంటేనే మనం నడవగలం రెండు కళ్ళు ఉంటేనే చూడగలుగుతాం కాబట్టి నేచర్ చాలా గొప్పగా డిజైన్ చేసింది ఒక ఆడ ఒక పొగ ఇద్దరి మధ్య ప్రేమ ఒక ఎటాచ్మెంట్ అనేది ఏర్పాటు చేసింది ఆ సహజీవనం ఏదైతుందో ప్రేమ చాలా గొప్పది ఇలాంటి ప్రేమ పాటలు నేను చాలా రాశాను అలా మా మిస్సెస్ మీద రాస్ రాయాల్సి వచ్చినప్పుడు పొద్దు పొద్దున లేచి నావు మంగమా నువ్వు పోయి రాజబెట్టి నావు మంగమా నువ్వు పొయ్యి రాధ పెట్టినావు మంగమాం బువ్వ వండి కూర వండి పొద్దుటేలా సద్దిగట్టి బట్టాలు ఉతికి పొల్లాగా ఒళ్ళు గడిగి చాకీరంత చేసి చేసి మంగమా నీ చేతి గీతలరుగునమ్మా మంగమా గడియారంలో లాగ మంగమా నీకు గడియ సతీ లేదు మంగమా అది కదా కవిత్వం ఎక్కడి నుంచి రాయాలే వాళ్ళ నుంచి రాయాలే ఇల్లు ఇల్లు దిగిరిగట్టి పాని పిల్లలం ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా పల్లెముల గంటెలం పాసిపోయిన బువ్వలం పరింత తీరి నాక మూల నుండే సీపురులం చీకట్లో వెలుగుతున్న దీపం అవుతాము పొద్దున్నే వాకిట్లో ముగ్గులవుతాము ఎర్రెర్ర బుగ్గలాకు నిగ్గులవుతాము ఏడిస్తే పిల్లగల్లా తల్లులవుతాము అర అరే ఏ కన్నీళ్ళు ఏ కష్టాలు ఏ దుఃఖం గద్దర్ ఎవరి మీద రాశాడు సిరిమల్లే చెట్టు కింద లచ్చు అమ్మో లచ్చువమ్మ నువ్వు చిన్న పోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబాడి ఎద్దులే ఏనకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి లచ్చు అమ్మో లచ్చు నేను అడుగులే ఇరిగే నా లచ్చు అమ్మో లచ్చువమ్మ ఏనే ఉండ్లా కింద సౌకారి గుడ్డెములో ఎదురు జల్లాబోతే తేలు గరిసి పోట్లు మంటాలెత్తి తిలచ్చు వంబో లచ్చు అమ్మ నువ్వు పొలమంతా బరిలే వలచ్చు వంబో లచ్చు అమ్మ జీవితం ఉన్నంతకాలం నలుగురికి వెలుగునిస్తూనే ఉండే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన దీపం ఈ జీవితం దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉండాలి థ్యాంక్ యూ సార్ చాలా విషయాల్ని పంచుకున్నారు అండ్ నిజానికి నాకు కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి చాలా నేర్చుకున్నాను మీ నుంచి మా స్టూడియోకి వచ్చి మాకు ఎన్నో విషయాలు చెప్పినందుకు ముఖ్యంగా కాలోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నందుకు శుభాకాంక్షలు మమ్మల్ని ఎప్పుడు ఇలాగే మీరు ఇన్స్పైర్ చేస్తుంటారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు సార్ సో చూసారు కదండి ప్రజాకవి జయరాజ్ గారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఆయన రాయని పాట అంటూ లేదు ప్రతి పాట కూడా మనకి ఇన్స్పిరేషన్ సో ఇదండి మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు